ఇక్కడ తెలంగాణలో తెలంగాణ విడిపోయిన తర్వాత 2015-16 నుంచి మొదలు పెడితే పాస్పోర్ట్ల సంఖ్య ఎలా ఇంక్రీజ్ అయితే వస్తుంది? ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని లక్షలు మీరు ఇస్తున్నారు? పోయిన సంవత్సరం గత ఏడాది అండి మనము ఆల్మోస్ట్ 7,85,000 పాస్పోర్ట్స్ ఇచ్చాము. దానికి ముందు కోవిడ్ టైంలో ఇట్ వాజ్ ఓన్లీ అరౌండ్ 2 lakhs and 3 lakhs అలా ఆ నంబర్లో ఉండింది. సో మీరు అన్నట్టే ప్రోగ్రెసివ్గా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్కి తగ్గట్టు ఎప్పుడైనా స్పెషల్ డ్రైవ్స్ కూడా చేసి వీఆర్ increasing the numbers of applications to be issued. Inka public chaala mandiki kuda online application pettukodam chaala mandiki raadu, vaallu mediators tho consult kavalsi vastadi. Ila consult ayinappudu bayata ekku mottallo vaallu teeskuntunnaru. Deenni avoid cheyadam gaani lekapothe పత్రాలు లేకపోయినా మేము క్రియేట్ చేస్తాము, మేము సబ్మిట్ చేస్తాము, మీకు పాస్పోర్ట్ తెప్పిస్తాము అని చెప్పేసి పెద్ద మొత్తంలో వసూలు చేస్తుంటారు. దీన్ని అధిగమించేదానికి, దీన్ని లేకుండా చేసేదానికి, మిడిల్ మ్యాన్ వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేదానికి శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మళ్ళీ ఇది ఒక కొంచెం ఇబ్బందికరమైన విషయమే అండి. ఇది వాస్తవమే. మామూలుగా ఇల్లిటరేట్ వాళ్ళకి లేకపోతే చదువు రాని వాళ్ళకి ఆన్లైన్ ఇది చెయ్యాలి ఇవన్నీ తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. మీ సేవా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి స్లాట్ ఇస్తారు. కానీ మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చదువుకున్న వాళ్ళు కూడా అన్నీ తెలిసి వాళ్ళు మళ్ళీ విదేశాలకి ఉద్యోగాలు చదువుల కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఇలా మేమెందుకు చేయాలే, ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు పని చేసేస్తారు కదా అని వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళేమో సరిగా డీటెయిల్స్ ఫిల్ చేయరు. అది వాళ్ళు సరిగా ఫిల్ చేయకపోయేసరికి మళ్ళీ మా దగ్గరకు వచ్చేసరికి ఆ అప్లికేషన్ ఆన్ హోల్డ్ పడిపోతుంటుంది. మళ్ళీ ఇట్స్ అన్ అపీల్ టు ఆల్ ద పబ్లిక్ దట్ ఇట్స్ అ వెరీ సింపుల్ వెబ్సైట్ అండి, passportindia.gov.in. అందులో మీరు దయచేసి లాగిన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని, కరెక్ట్గా ఫిల్ చేసుకొని యూ కెన్ షెడ్యూల్ అన్ అపాయింట్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. మామూలు పాస్పోర్ట్ ఫీ 1500, తత్కాల్ అయితే ఇంకో 2000 ఎక్స్ట్రా. కానీ మీకు ఈ ఏజెంట్లు వీళ్ళందరూ మేము మీకు వెంటనే డేట్ ఇచ్చేస్తాము లేకపోతే మేము అది చేసేస్తామని చెప్పి వాళ్ళు ఏదో 10,000, 5,000 అలా తీసుకొని జనాల్ని మోసం చేస్తున్నారు. అలాంటిది ఏదీ లేదండి. ఇక్కడ ఏదన్నా ఉన్నా కానీ డైరెక్ట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మీకు జెన్యున్గా డేట్ దొరకట్లేదు, నాకు ఎమర్జెన్సీ ట్రావెల్ ఉంది అంటే మాకు ఈమెయిల్ రాసినా కానీ rpo.hyderabad@mea.gov.in దానికి మీరు మెయిల్ రాసినా కానీ ప్రతి ఈమెయిల్ని అడ్రస్ చేస్తున్నాము. తర్వాత వాట్సాప్ నంబర్ ఒకటి ఎక్స్క్లూజివ్గా పెట్టాము, దానికి మీ కన్సర్న్ పంపించినా మేము ఆన్సర్ చేస్తున్నాము. ఇక్కడ మన ఆర్పిఓ హైదరాబాద్లో ఎవ్రీ మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే ఆన్లైన్ అపాయింట్మెంట్స్తో ఎంక్వైరీస్కి రావచ్చు. గురువారం అయితే దెర్ ఇస్ అ వాకిన్. సో మీరు ప్రతి గురువారం ఇక్కడ 9:30 to 12:30 ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వీటన్నిటికీ అసలు ఫీ పేమెంట్ కూడా లేదు. గురువారం అయితే ఇట్స్ కంప్లీట్ వాకిన్. అదే మండే, ట్యూస్డే, ఫ్రైడే ఎంక్వైరీ అపాయింట్మెంట్స్ కూడా ఇట్స్ వాకిన్. దానికి యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్, బట్ యూ హ్యావ్ టు షెడ్యూల్ అన్ అపాయింట్మెంట్. ఏదన్నా ఉన్నా కానీ కొంతమంది ట్విట్టర్లో కూడా పెడుతుంటారు, వీఆర్ అడ్రెస్సింగ్ ఆల్ ద క్వెరీస్. బట్ మీరు ఈ ఏజెంట్స్ ద్వారా వస్తే మేము కూడా అక్కడ అది జెన్యున్నెస్ ఆఫ్ ద కేస్ మాకు కూడా తెలీదు. సో ఏదన్నా ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మాకు ఈమెయిల్ రాయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కూడా కలవచ్చు. మేడం, ఇప్పుడు మనకు తరచూ గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి కానీ లేకపోతే ఐటీ సంస్థలకు సంబంధించి కానీ మన దగ్గర ఫార్మా సంస్థలు ఇట్లా డిఫరెంట్ చాలా మంది ఎంప్లాయీస్ అఫీషియల్ పర్పస్ కింద విదేశాలకు వెళ్తుంటారు. వాళ్ళు ఉన్న పరంగా పాస్పోర్ట్లు కావాలని అడుగుతుంటారు. వాళ్ళ కోసం ఏమన్నా ప్రత్యేకంగా స్లాట్లు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేకంటే వాళ్ళు కూడా నార్మల్ అందరూ దరఖాస్తు చేసుకున్నట్టుగా చేసుకోవాలన్నా ఇట్లా ఏమన్నా, అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే దానికి ఒక వెసులుబాటు ఏమైనా ఉంది, అట్లాంటి ఏమన్నా ఉందా? గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అయితే ఎలాగో అది ఇట్ గోస్ యాజ్ పర్ ద ప్రొసీజర్ అండి. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కానీ లేకపోతే ఆఫీసెస్ కానీ వాళ్ళు ఆన్లైన్ అది ఫిల్ చేసుకొని ఆ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మాకు ఇన్ని ఉన్నాయి, ఫలానా రీజన్ కోసం మేము ఫారెన్కి వెళ్లాల్సి వస్తుంది, మా టీమ్ని పంపించాల్సి వస్తుంది, డేట్స్ దొరకట్లేదు, కెన్ యూ అకామిడేట్ అంటే దెర్ హ్యావ్ బీన్ కేసెస్ వేర్ వీ హెవ్ అకామిడేటెడ్ దర్ రిక్వెస్ట్. అలాగే నంబర్ ఎక్కువ ఉంటే కనుక, లైక్ రీసెంట్లీ వీ డిడ్ అ స్పెషల్ డ్రైవ్ ఫర్ అడ్వకేట్స్ అండి, ఒక 400 అప్లికేషన్స్ అక్కడ ప్రాసెస్ చేసాము. లేదంటే ఏదన్నా కాలేజ్ వచ్చి మా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ప్లేస్ క్యాంపస్ ప్లేస్మెంట్ టైమ్స్, సో మాకు కావాలి డీటెయిల్స్ అంటే కేస్ టు కేస్ బట్టి మేము చేస్తున్నామండి. సో వాళ్ళు రిక్వెస్ట్ ఇస్తే looking at the genuineness and the reasonability of their demand, we are processing them and giving them the slot. Meeru Hyderabad vasi right, ikkade meeru chartered accountant ga
పనిచేస్తూ గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారు. 2016లో మీరు 103వ ర్యాంకు సాధించి మీరు ఐఎఫ్ఎస్కు సెలెక్ట్ అయ్యారు. మీరు బీజింగ్లో అండర్ సెక్రటరీగా పనిచేసినారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఎట్లా ఉండదు మీ సొంత, మీరు ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే మీరు చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేశారో, అక్కడ వచ్చి ఒక రాష్ట్రానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఆఫీస్ హెడ్గా ఉండడం వల్ల మీ ఏ విధంగా అనిపిస్తుంది, మీకు ఫీలింగ్? డెఫినెట్లీ ఇట్స్ వెరీ నైస్ టు బీ బ్యాక్ హోమ్ అండి. అండ్ ఎస్పెషలీ ఫారెన్ సర్వీస్లో మళ్ళీ సొంత రాష్ట్రంలో పనిచేయడం అనేది ఇట్స్ అరుదైన ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. ఎక్కడైనా కానీ ఇట్స్ సర్వీస్ టు పబ్లిక్ అండి, కాకపోతే ఇక్కడ ఇట్స్ మోర్ ఇంటర్ఫేస్ విత్ ద పబ్లిక్. యాక్చువల్గా కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో పాస్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు యునో ద గ్రాటిట్యూడ్ దట్ దే ఎక్స్ప్రెస్, ద సాటిస్ఫాక్షన్ ఇస్ ఇన్కంపేరబుల్. అండ్ దట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్వేస్ మేకింగ్ అస్ వర్క్ హార్డర్ అండ్ గో ద ఎక్స్ట్రా స్టెప్. సో మన వల్ల ఉపయోగపడుతున్నాము అంటే దట్ ఇస్ వాట్ ఇస్ గివ్స్ యూ దట్ సాటిస్ఫాక్షన్. అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ టు బి హియర్. అంటే ఎక్కడైతే చదువుకున్నారో అక్కడ జనంకు సేవ చేసే అవకాశం రావడము నా అదృష్టంగా చాలా అరుదు ఉంటుంది. రెండోది, మీరు అండర్ సెక్రటరీగా పనిచేసినప్పటికీ ఇక్కడ ఆర్పిఓ పనిచేసి, ఈ రెండింటి కంపారిజన్ ఏంది, అక్కడికి ఇక్కడికి వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే నేను ఇప్పుడు ఢిల్లీలో మీరు అన్నట్టు నేను అండర్ సెక్రటరీగా పనిచేసినప్పుడు అది ఐ వాజ్ డీలింగ్ మోర్ విత్ ద రిలేషన్స్ బిట్వీన్ దట్ కంట్రీ అండ్ ఇండియన్ ఫారెన్ రిలేషన్స్, దానికి సంబంధించి, లేకపోతే మోర్ అట్ అ మ్యాక్రో ఎకనామిక్ పర్స్పెక్టివ్. ఇక్కడైతే యూఆర్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ ద పీపుల్. ఇక్కడ ఇట్స్ మోర్ అబౌట్ ఇష్యూయింగ్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ ఇట్స్ అ స్పెసిఫిక్ ఏరియా దట్ వీఆర్ హ్యాండ్లింగ్. సో బీజింగ్ లో కూడా పనిచేశారు కదా, బీజింగ్ లో పనిచేసినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? బీజింగ్ లో కూడా ఐ వాజ్ అగైన్ హ్యాండ్లింగ్ ఎకనామిక్ అండ్ కమర్షియల్ అఫైర్స్. సో అది మోర్, ఇట్స్ మోర్ అబౌట్ రిలేషన్స్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఇక్కడ అంటే యూ డోంట్ డీల్ యాజ్ మచ్ విత్ పబ్లిక్ యాజ్ యూ డీల్ ఇన్ పాస్పోర్ట్ ఆఫీస్. జనంతో సంబంధం ఉండదు. Yes. So, అంటే అంతగా ఉండదు. ఇట్స్ మోర్ అబౌట్ డీలింగ్ విత్ ఫైల్స్ అండ్ విత్ ద యునో మై కౌంటర్ పార్ట్స్. ఇక్కడ యు ఆర్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ పీపుల్ అండ్ యు ఆర్ గివింగ్ దెమ్ పాస్పోర్ట్స్ అండ్ యు ఆర్ ఎనేబులింగ్ దర్ ఈజ్ ఆఫ్ యు ఆర్ ఎనేబులింగ్ ద ట్రావెల్. సో దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ అండి. చెప్పండి మేడం, లాస్ట్ పాస్పోర్ట్ ఇష్యూ సంబంధించి ప్రధానంగా మీ దగ్గరకు వచ్చే సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పరిష్కరించేదానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్కువగా విజిటర్స్ అంటే విదేశాలకు పోయేదానికి సందర్శకులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ కోసం పోయే వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఏ టైప్ ఆఫ్ సమస్యలు మీకు ఎక్కువగా మీ దగ్గరకు వస్తుంటాయి? కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటి, మెయిన్గా అపాయింట్ ఈ ఏజెంట్స్ బ్రోకర్స్ ద్వారా వెళ్ళి ఫస్ట్ అపాయింట్మెంట్స్ మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది వచ్చి వాళ్ళని నమ్మాము, వాళ్ళు తప్పు ఫిల్ చేశారు, అసలు ఇది మా డీటెయిల్స్ కాదు అని చెప్పే వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి. సెకండ్, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి పాస్పోర్ట్కి. ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళాలంటే మినిమం 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి. అది వాళ్ళు వెరీ లాస్ట్ మినిట్ టికెట్లు బుక్ చేసుకున్నాక తక్కువ అయ్యింది, 6 మంత్స్ వ్యాలిడిటీ తక్కువ అయింది, మాకు ఇది ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఇవ్వకపోతే మాకు డబ్బులు పోతాయి అది ఇది అని వచ్చే కేసెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది ఏంటంటే, అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి అరగంటలో ప్రాసెస్ అయిపోతుంది. ఏది సరిగా లేని వాళ్ళకి అది 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, అది అలాగే ఆన్ హోల్డ్ పడుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు ఇంత టైం పడుతుంది అని వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ. ఈ మూడు తరహాల్లో ఉన్నాయండి. ఒకటి, అపాయింట్మెంట్ ఏజెంట్స్ ద్వారా మోసపోయే వాళ్ళ దానికైతే నేను ఇందాకే చెప్పినట్టు మళ్ళీ ప్లీజ్ యూ బుక్ ద అపాయింట్మెంట్ బై యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ మీ సేవ కానీ లేకపోతే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి దయచేసి ఈ బ్రోకర్స్ ఏజెన్సీని నమ్మి మోసపోవద్దు. వాళ్ళు మేము చేయిస్తాము అది అలాంటిది ఏదీ లేదు. మా తరఫున ఆథరైజ్డ్ ఏజెంట్స్ కూడా అది ఏదీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అస్. సో ఏదన్నా కన్సర్న్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు డైరెక్ట్లీ అప్రోచ్ అస్. రాష్ట్రంలో మొత్తం 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ లో 3 ఉన్నాయి, నిజామాబాద్ కరీంనగర్ లో 2 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 14 పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా ప్రాసెస్ జరుగుతుంది, అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. ఇవి కాకుండా పెరుగుతున్న డిమాండ్ ను అధిగమించేదానికి కొత్తగా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఎక్కడన్నా ఏ జిల్లాలో పెట్టేందుకు ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ పోస్ట్ ఆఫీసులకు సంబంధించి 14 కాకుండా ఇంకేమైనా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి మనకి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక పాస్పోర్ట్ సేవా కేంద్ర కానీ లేకపోతే ఒక పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన ఉండేటట్టు ఆల్రెడీ ఉన్నాయండి. కొత్తగా
పెట్టడానికి అయితే ఏం లేదు, బట్ ఉన్న ఫెసిలిటీస్ ని అప్గ్రేడ్ చేద్దాం అనే ప్లాన్ ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉందో అక్కడ ఇంకా అపాయింట్మెంట్స్ పెంచే ఉద్దేశంలో కూడా పనిచేస్తుంది. మనకు వరంగల్ లో బాగా డిమాండ్ ఉన్నట్టున్నది, అక్కడ ఎట్లా మేడం అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి ఫిర్యాదు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. వరంగల్ లో డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ వీఆర్ డెఫినెట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ అపాయింట్మెంట్స్. ఇదే అండి. ఇంకొకటి ఏమవుతుందంటే మనకి రోజుకి 4,000 అన్నా కానీ యాక్చువల్గా వాళ్ళు బుక్ చేసుకొని చాలా మంది రాకపోవడం కూడా జరుగుతుంది. సో అవి ప్రజలకు కూడా మళ్ళీ అది ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే దట్ మీరు బుక్ చేసుకున్నప్పుడు మీరు దయచేసి ఆ రోజు ఫినిష్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ఆ రోజు రాకుండా మళ్ళీ మమ్మల్ని తొందరగా ఇచ్చేయండి అది ఇది అని రిక్వెస్ట్ చేస్తుంటారు. దట్స్ ద హౌ వీఆర్ ట్రైంగ్ టు మీట్ ద థింగ్ దట్ వీ విల్ ఇంక్రీజ్ ద అపాయింట్మెంట్స్ అండ్ సీ హౌ దట్ కెన్ బి అడ్రస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలోని ఉన్న పరిస్థితి. ఈ పాస్పోర్ట్ పొందడము చాలా సులువు అని చెప్పేసి స్నేహజ గారు చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.